వేసవి రాగానే కూరగాయల ధరలు పెరగడం, వర్షాకాలం మొదలు కాగానే తగ్గటం మామూలే. కానీ ఈ ఏడాది అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే పెరిగినా వర్షాకాలం మొదట్లో రేట్లు అమాంతం పెరిగి విపరీత పరిస్థితి సామాన్యులకు భారంగా మారింది. ప్రస్తుతం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లోని కూరగాయల మార్కెట్లో దాదాపు కూరగాయలన్నీ కిలో 80 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాటో సహా అన్ని కూరగాయల ధరలు 60% వరకు పెరిగాయి. మే నెల 3వ వారంలో కిలో 20 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 50కి చేరింది. ఇక టమాటా ధర కూడా 2 రెట్లు పెరిగి ప్రస్తుతం కిలో 50 రూపాయలకు పైగా పలుకుతోంది. ఇక వంకాయలు, బీన్స్, క్యారెట్, ఇతర కూరగాయలతో సహా ఆకుకూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. డిమాండ్కు తగ్గట్టుగా సరిపడా ఉల్లి, టమాటా మార్కెట్కు రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వ్యాపారస్తులు చెబుతున్నారు. చేతి నిండా డబ్బులు తీసుకువెళ్లిన సంచి సగానికి కూడా కూరగాయలు రావట్లేదంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తులు, పేద ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇలా టమాటా చూసుకున్నట్టుంటే రోజు రోజుకు ఆ టమాటా రేటు పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు దీని ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం రాగానే కొంత కూరగాయల ధరలు తగ్గుతూ ఉన్నాయి, ఎండాకాలం రాగానే కూరగాయల ధరలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపై ప్రభుత్వం కొంత చొరవ చూపించి పేద ప్రజలపై భారం పడకుండా చూడాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒకరోజు కూలి చేస్తేనే ఒకరోజు తినేటటువంటి రోజులలో ఇంతగా ధరలు మండిపోతూ ఉంటే పేద ప్రజలు ఏ విధంగా బ్రతకాలో ఈరోజు మేము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి రేట్లు పెరగడంతో సాధారణ వ్యక్తులు జీవించడమే కష్టంగా అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని ధరలు ఏదైతే అనుగుణంగా పెరుగుతూ ఉన్నాయో వాటిని తగ్గించాలని చెప్పేసి ఈరోజు మేము చిత్తూరు జిల్లా పొంగనూరులో